భారీ వర్షాలకు హైదరాబాద్ మరోసారి నిలువునావణికిపోయింది. బస్తీలు నీళ్లలో నానుతున్నాయి. అటు నీట మునిగిన నాచారం పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు. భారీ వర్షానికి హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రస్తుతం నాచారం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్నాం. ఈ పోలీస్ స్టేషన్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పూర్తి స్థాయిలో దాదాపుగా మోకాల్లోతు నీళ్లు కూడా రావడం జరిగింది. అయితే క్రమక్రమంగా నీరంతా కూడా ఈ పక్కనే ఉన్న కాలువలో నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నాచారం పోలీస్ స్టేషన్లోని అంత ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దీనికి సంబంధించి ఉదయమే పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ సందర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వచ్చి పూర్తిగా దీన్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ భారీ వర్షానికి సంబంధించిన ఆనవాళ్ళు అదేవిధంగా లోపల తడిసిపోయి అంతా ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కూడా మనకు స్టేషన్ ఎంట్రన్స్లో చూస్తే కనుక మనకు కనిపిస్తుంది ఆ మురుగునీరు అంతా కూడా ఇంకా ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరు రాత్రి నుంచి శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకా వాటన్నింటిని కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ పోలీస్ స్టేషన్కి సంబంధించి పోలీస్ స్టేషన్ వాతావరణం కావచ్చు, అదే దీనికి సంబంధించిన ఇంకా కూడా ఈ మురుగునీరుకి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఎక్కడికక్కడ పోలీసులు క్లీన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం కానీ పోలీసులు డోర్లన్నీ కూడా మూసేస్తున్నారు, ఎక్కడ కూడా ఏం లేదు అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల ఇంకా కూడా ఫర్నిచర్కి సంబంధించి ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తలేరు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పూల కుండీలన్నీ కూడా రాత్రి మునిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. ఈ పక్కనే ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ మొత్తం నాచారం పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఉదయమే ఉన్నతాధికారులందరూ కూడా పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆదేశాలు ఇవ్వడంతో వీటిని మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ లోపల ఏమైనా ఫైల్ కానీ ఇంకేమైనా విలువైన సమాచారానికి సంబంధించి ఏమైనా కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా స్విచ్ బోర్డులు ఇట్లాంటివి ఏమైనా డ్యామేజ్ అయినాయి అనే విషయానికి సంబంధించి ఇంకా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్కనే ఉన్న డ్రైనేజ్ పొంగి పొల్లడంతో పూర్తి స్థాయిలో నీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. మనం ఒక్కసారి ఇక్కడ గమనించినట్లయితే ఇదంతా కూడా మురికి నీళ్ళతో కనిపిస్తుంది. వాతావరణం అంతా కూడా నాచారం పోలీస్ స్టేషన్ పూర్తి స్థాయిలో మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ మొత్తం కూడా నీళ్ళలోనే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 8 గంటల పాటు నీళ్ళలో ఉంది. ఉదయం పెద్ద పెద్ద జిహెచ్ఎంసీకి సంబంధించిన చెత్త ఏరివేసే యంత్రాలు అదేవిధంగా నీటిని కూడా తోడేసే యంత్రాలన్నీ రావడంతో ఇప్పటివరకు కొంత కనిపిస్తుంది, క్లీన్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మన నాచారం పోలీస్ స్టేషన్ ముందు ఆవరణలో చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ వాటర్ అయితే ఇంకా కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కానీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కావడంతో ఇటు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి సమీపంలో ఉన్న అన్ని ప్రాంతాలను లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మురుగునీరు కావడంతో వ్యాధులు వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ మనోహర్తో సుధీర్, NTV నాచారం పోలీస్ స్టేషన్ నుంచి.